ఏపీలో ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కుదిరేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరిగితే ఆ కుటుంబాన్ని పవన్ పరామర్శించకపోవటం అన్యాయం అన్నారు. నిన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ ఒక డంపింగ్ యార్డ్ దగ్గరన్న కార్మికులు అడ్డుకున్నారని చెప్తున్నారు, లేకపోతే అది కూడా వెలుగులోకి రాకపోవడం. చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలని గాలి కొదిలేసిందనే ఒక పెద్ద సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడో చోట రోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో దిశ యాప్ను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్పాట్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థల్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ దుర్బుద్ధితో వాటన్నింటినీ కూడా మీరు ఎత్తేయడం జరిగింది. దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాని అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం, ఆయన ఎవరు? ఈ దుర్గాడ జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఆ దుర్గాడ జాని అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్లు కేసుని నమోదు చేశారు. డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎన్నికల ముందు లేని విషయాన్ని ఏం చెప్పారు? 30,000 మంది ఆడపిల్లలు అదృష్టం అయిపోయారు ఈ రాష్ట్రంలో అని ఓదరగొట్టేశారు. అది జరగలేదు అసలు. కానీ ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలికని మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంత దారుణంగా అత్యాచారం చేస్తే మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఊరుకుంటారా? మీరు వెళ్ళి ఆ కుటుంబానికి, ఆ పాపకి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదా?